నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న సీఎం జగన్. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై తీర్మానం ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత. స్వతంత్ర ఏజెన్సీ విచారణకు ఆదేశించిన సర్కార్. రాజధాని తరలింపును నిరసిస్తూ జిల్లా బంద్. మూతపడ్డ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల బస్సులను నిలిపివేసిన నేతలు. ఆందోళనకారుల అరెస్ట్. టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని. స్పీకర్ చైర్ను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని హితవు. రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు సీఆర్డీఏ బిల్లు రద్దులకు పెద్దల సభలో చిక్కుదరైంది. తన విచక్షణాధికారంతో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు శాసనమండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించడంతో అధికార వైసీపీ సభ్యులు, మంత్రులు నిర్ఘాంతపోయారు. మరోవైపు టీడీపీ సభ్యులు హర్షాతిరేకాలతో సభను హోరెత్తించారు. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని తెలుగుదేశం పార్టీ కోరింది. నిబంధనలు అందుకు అనుమతించబోమని సవరణలు ప్రతిపాదిస్తూ ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని చేపట్టినప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం లేదని అధికార పక్ష సభ్యులు వాదించారు. కీలకమైన ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉన్నందున సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని ప్రతిపక్ష టీడీపీ పట్టుబట్టింది. అధికార పక్షము వెనక్కి తగ్గపోవడంతో మండలిలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సభను సాయంత్రం 5:43 వాయిదా వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అన్ని పక్షాల నాయకులను తన ఛాంబర్కు పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత రాత్రి 8:43 సభ తిరిగి ప్రారంభమైంది. తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో మండలి చైర్మన్ షరీఫ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రైతు సమస్యలను ఈ కేంద్రాల్లోనే పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. రాబోయే ఖరీఫ్ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయంలో నూతన విధానాల అమలుకు వర్క్షాప్లను నిర్వహించడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. పంటలు వేయకముందే కనీస మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. రైతు భరోసాను 12,500 రూపాయల నుంచి 13,500 పెంచడం జరిగిందని తెలిపారు. రైతులకు 9 గంటల మెరుగైన విద్యుత్ను అందించేందుకు 1,700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించినట్లు సీఎం జగన్ చెప్పారు. రైతులకు కావలసిన ప్రతి అవసరము అదే గ్రామంలోనే అక్కడే పరిష్కారం అయ్యేట్టుగా సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష ఈ రైతు భరోసా కేంద్రాల అధ్యక్ష. అధ్యక్ష, ఈ రైతు భరోసా కేంద్రాలలో గ్రామ సెక్రటేరియట్ ద్వారా ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయి ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్కు సంబంధించిన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడే కూర్చుంటారు. యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఈ వెటర్నరీ అసిస్టెంట్లు కానీ, వెటర్నరీ డాక్టర్స్ కానీ మనం ఎవరినైతే రిక్రూట్ చేస్తూ ఉన్నామో వీళ్ళంతా కూడా అక్కడే కూర్చుంటారు. కానీ రైతులకు మంచి చేయాలి అన్న ఆరాటం, మంచి చేయాలి అన్న తపన తాపత్రయంతో ఆ చెప్పినది ఈ సంవత్సరం కూడా అక్టోబర్లో రైతు భరోసా కింద ఇచ్చాం అధ్యక్ష. ఖరీఫ్ పంటకు కాకుండా రబీ పంటలోనే వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. చెప్పింది 12,000 చెప్తే, 12,500 చెప్తే, 4 ఏళ్ళని చెబితే దాన్ని 13,500 చేశాము. 5 సంవత్సరాల పాటు ఇచ్చేట్టుగా కూడా కార్యక్రమం చేశాం అధ్యక్ష. ఈ జులై నాటికి పూర్తిగా 100% అగ్రికల్చర్ ఫీడర్స్ ఆ స్థాయిలోకి తీసుకొని వస్తాము అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
ఇన్సైడ్ ట్రేడింగ్ పై సమగ్ర విచారణకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇన్సైడ్ ట్రేడింగ్ కు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ విచారణలో అనేక వాస్తవాలు బయటపడినట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈవెన్ బిఫోర్ ద ఫార్మల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద లొకేషన్ ఆఫ్ ది క్యాపిటల్ ఎట్ అమరావతి వాజ్ మేడ్, ఇట్ అపీర్స్ లార్జ్ స్కేల్ ఇన్సైడర్ ట్రేడింగ్ వాజ్ డన్, రిజల్టింగ్ ఇన్ సర్టెన్ ఇండివిజువల్స్ అండ్ అసోసియేషన్స్ ఎక్వైరింగ్ హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ప్రాపర్టీ speculative purposes leading to legitimate conclusion that large scale insider trading was done and official secrets were leaked out by responsible persons occupying positions of trust and responsibility. The cabinet subcommittee identified an extent of 4070 acres and mentioned that some more extent would be identified if a detailed investigation is carried out. అమరావతి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా తుళ్లూరులో రైతుల ఉద్యమం నానాటికి ఉధృతమవుతోంది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన 36వ రోజుకు చేరింది. రాష్ట్రాభివృద్దిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రాజధాని కోసం తాము భూములు ఇచ్చినట్లు ఈ సందర్భంగా రైతులు వెల్లడించారు. అమరావతి కోసం భూములను త్యాగాలు చేసిన రైతులను చిన్నచూపు చూడటం తగదని వారు తెలిపారు. ఈ ఉద్యమం కేవలం 29 గ్రామాలకు చెందింది కాదని, రాజధాని ఉద్యమంలో రాష్ట ప్రజలంతా భాగస్వాములు కావాలని వారు సూచించారు. రైతులకి నేను న్యాయం చేస్తాను అంటే ఏం చేస్తారు? రైతులకు న్యాయం అంటే అండి, రైతులు ఎవరినన్నా అడిగారా? ఇదే రైతు పండించే పంట ఆయన తినే అన్నం కానీ కూర కానీ, ఫ్రూట్స్ అంటే డబ్బండి వాళ్ళు రకరకాలుగా తింటారు, వాటి గురించి మాట్లాడలే, అన్ని చోట్ల పండుతాయి. మన దగ్గర పండేది ఒక ఇంట్లో ఏం కావాలో పండించే రైతు. రైతు ఎప్పుడు చేయి చాచేవాడు కాదు, పెట్టేవాడు రైతు. ఇలాంటి రైతుల్ని నిజంగా వాళ్ళ రోడ్డును పాలు చేశారంటే ఘనత ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది. కట్టుకోటి కూడా దున్నపోతులా, దున్నపోతే ఏమనుకుంటుంది? నన్ను ఎంతసేపు బలందంగా లాక్కెళ్ళి నేను రాను, వచ్చినా నేను నన్ను కోసినా నా ఉసురు నీకు తప్పక తగిలిద్ది అనుకుంటుంది దున్నపోతు. అట్టగనే ఈ పరిపాలన అట్లా ఉంది, ఏం పరిపాలన ఏంది? అసలు గొడగాడ మూర్ఖులుగా ప్రకటించినట్టు ప్రకటిస్తున్నారు. ఇది సభ్యత కాదు. తినే తినే అన్నాన్ని పళ్ళాన్ని తన్నితే ఏ కర్మ పట్టిద్దో, కూళ్ళు ఎక్కడ పోద్దో, అట్లా పోద్ది. పిల్లలు చదువుకున్న స్కూళ్ళు మొత్తం ఆక్యుపై చేసేసారండి. మొత్తం పిల్లల్ని స్కూల్లో రానియకుండా అందరిని బయటకు పంపించేస్తున్నారు. వాళ్ళ బట్టలు ఆరేసుకోవడానికి, వాళ్ళ స్నానాలు చేయడానికి, ఈయన మా ప్రజల ఆస్తుల వాళ్ళ సొంత ఆస్తులు అండి. మా ఊళ్ళలో మా వాళ్ళని ఆక్యుపై చేసుకుని వాళ్ళు ఇష్టం ఉంటే ప్రవర్తిస్తున్నారండి. ఇక్కడ ఇక్కడ ప్రజలకి ఏమీ చేయని వ్యక్తి అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? వీళ్ళని నమ్మి వీళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైపోతారు అది వాళ్ళు ఆలోచించుకోవాలి అసలు. ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గర అన్ని అబద్ధాలే ఉన్నాయి, ఏది నిజం కనపట్టలేదు నాకు. నేను అనేది ఇది, ఈ అమరావతి ఇక్కడే ఉండాలి. మొత్తం 5 కోట్లు ప్రజలకి ఈ ఏరియాలో సంతోషంగా గడిపారు 5 సంవత్సరాలు. ఇంకొక 5 సంవత్సరాలు టైం ఇచ్చినట్టయితే అసలు మొత్తం అంతా ఒక క్లోయిక్ వచ్చేసేదండి. అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు పోడియం చుట్టుముట్టి చైర్ను కించపరిచేలా మాట్లాడడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా చట్టసభల్లో వ్యవహరించాల్సిన సభ్యులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తాను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే కాని బలహీనుణ్ణి కాదంటూ టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఘటనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయడంతో పాటు త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అంతే తప్ప మరో గౌరవ సభ్యుడి హక్కులు హరించే అధికారం ఎవరికీ లేదు, ప్రతిపక్షానికే కాదు, ఈవెన్ రూలింగ్ పార్టీకి కూడా లేదు. ఒక సభ్యుని గౌరవ సభ్యుడి హక్కుల్ని పరిరక్షించాలి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవాలి. సభానాయకుడు వింటారు. సభ నాకు ఇచ్చినటువంటి అధికారం మేరకు సభ్యులు కట్టబెట్టినటువంటి ఈ సూచనలు అభిప్రాయాల మేరకు నేను ఐ అండర్స్టూడ్ ది యాజిటేటింగ్ మూడ్ ఆఫ్ ది హౌస్ విత్ రిగార్డ్ టు ది అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ దట్ టుక్ ప్లేస్ టుడే విచ్ ఈజ్ అగెనిస్ట్ స్పిరిట్ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ డెరోగేటరీ టు ది ఆనర్ ఆఫ్ ది చైర్. ఐ దేర్ ఫోర్ రిఫర్ ది మ్యాటర్ టు ది కమిటీ ఆఫ్ ఎథిక్స్. అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ గుంటూరులో నిన్న చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్ ప్రభావంతో నగరంలో దుకాణాలు మూతపడగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా గుంటూరులో నిరంతరం ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బుధవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్ ప్రభావంతో నగరంలోని దుకాణాలు మూతపడగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు, కనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే బంద్ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఉద్యమాలు, న్యాయ పోరాటం ద్వారా అమరావతిని కాపాడుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చేయడం చేత కానీ ఈ ప్రభుత్వం అమరావతి రాజధానిని నాశనం చేస్తూ ఉంది. రాష్ట్ర పరువు ప్రతిష్టలు మంటగలుపుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో రాబోయేటువంటి ఆదాయాల్ని గండి కొడతా ఉంది, సర్వనాశనం చేస్తూ ఉంది. ఉద్యోగ ఉపాధి రావాల్సినవన్నీ కూడా ఈరోజు నష్టపడతా ఉన్నారు. ఈరోజు గుంటూరు ఇచ్చిన బంద్ పిలుపు గుంటూరు జిల్లా మొత్తం స్వచ్ఛందంగా వ్యాపార సంఘాలు, స్కూల్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా మూసేసి వాళ్ళందరూ సహకారం అందిస్తున్నందుకు వారందరూ వ్యాపార వర్గాలకి, కార్మికులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించారు, అందరూ సహకరించారు. ఒక్క రవాణా వ్యవస్థకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అక్రమంగా శాసన మండలిలో మంత్రులు సైతం కూడా, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మార్షల్స్ అవతారం ఎత్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే అసెంబ్లీలో తన వికృత శాసనాల ద్వారా ఆనందం పొందారో అది 24 గంటల గడవక ముందే మరి మండలిలో వారు చేసి వారు పెట్టినటువంటి 2 ప్రైవేట్ బిల్లులు కూడా మరి వీగిపోయాయి. కాబట్టి ఇకనైనా సరే మరి ఇవాళ గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ, మరి 13 జిల్లాలకు మధ్యలో ఉన్నటువంటి అమరావతి రాజధానికి ఏదైతే గతంలో మీరు కట్టుబడి ఉన్నారో దానికి తిరిగి కట్టుబడి ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లెంపలు వేసుకొని ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పేసి నేడు అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా మందడంలో రైతులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు 36వ రోజు దీక్షల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చూసి పక్క రాష్ట్రాల వారు హేళన చేస్తున్నారని ఈ సందర్భంగా మహిళలు ఆరోపించారు. అదేవిధంగా అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన మరింత అభ్యంతరకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ దేవాలయం లాగుందండి ఇప్పుడు, అసలు కొంచెం అన్న బూతులు, పచ్చి బూతులు అవే మాట్లాడుతున్నారు, కానీ అదొక అసెంబ్లీలాగా, దేవాలయంలాగా ఎమ్మెల్యేలు మాట్లాడతలేదండి. అసలు ఎంత పిచ్చిగా మాట్లాడండి, మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ని చూస్తే అందరూ నవ్వుకుంటున్నారు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఏంటి అసలు ఆ ఎమ్మెల్యేని గెలిపించడమే మా పాపమా, ఆ సీఎంను గెలిపించడమే మా పాపమా? ఇప్పుడు మాకు రాజధాని అనేది ఇక్కడే ఉంచి ఇక్కడే సమృద్ధి చేస్తాము, అయినా మీకు అసలు మూడు రాజధానుల ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు మూడు డెవలప్ చేయాలి అని అన్నప్పుడు, ఎక్కడైనా సరే సమృద్ధిగా చేయాలి అన్నప్పుడు ఇక్కడ పెట్టాల్సిన ఇక్కడ పెట్టి ఈ రాజధానిలో ఇక్కడ ఉంచేసి మిగతా ప్రాంతాల్లో ఏమన్నా డెవలప్ చేసి ఇక్కడ ఏమన్నా విదేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి పెట్టి 10 మందికి అన్నం పెడితే అది సబబు కానీ ఒక్క రాజధాని కోసం డబ్బులు లేవని అనే సీఎం మూడు రాజధానీలు చేస్తా అంటే ఎట్లా నమ్మి ఉంటున్నారు కామ్గా? ఒక్క రాజధానికే డబ్బులు లేవని 7 నెలలు 8 నెలలు ఏం పరిపాలించకుండా కామ్గా ఉండి ఒక మాట వాడు మంచిది ఏదో మాట్లాడాడు అంటే మూడు రాజధానీలు ఇస్తా అన్న చెడ్డ మాట తప్ప ఇంతవరకు వాడు ప్రజలకి చేసింది ఏం లేదు.
ఇంతమంది పోలీసులు అవసరమా? చంద్రబాబు నాయుడు నీకు తగు ఉంటే మీరిద్దరు చూసుకోండి. రాష్ట్రం అంతా నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు అట్టి చేయబాకయ్యా. నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకు అర్థం కాదు. మా చట్టం ఏదైతే ఇచ్చిందో మాకు దాని ప్రకారంగా మా రాజధాని మాకుండని, మా అమరావతి మాకుండని, మా పిల్లల నోటికాడ పోతెత్తున్నావు. ఒక్క చెంటు ఎవరికన్నా ఇచ్చావా నువ్వు? నువ్వు ఇచ్చావా అసలు ఎవరికన్నా ఒక్క చెంటు? నీ జేబులో రూపాయి కాదు, ఇది ప్రభుత్వం డబ్బు. తీసుకెళ్ళి ప్రజావేద కూల్చేసావు. 9 కోట్లు మా డబ్బులు ఆగమైపోయినాయి. కొడాలని ఉన్నాడు, ఆయనకంటే రాజశేఖర్ రెడ్డి గారు లాంటి సాగు కావాలంటారు. రాజశేఖర్ రెడ్డికి కనీసం 2-3 మొక్కలన్నా దొరికినాయి. మిగతా ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చేసారులే. నీకైతే బొనికలు కూడా దొరకవు. అట నీకు నీ గురించి ఇంకా ఇక్కడ ఎవరైనా మాట్లాడాలంటే ఇంకా వాళ్ళ స్థాయి తగ్గించుకోవాల్సిందే. నీకు అసలు అర్హతే లేదు. నీకు ఓట్లేసిన గుడివాడ ప్రజలకు మాత్రం చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి ఎమ్మెల్యేని ఎన్నుకోవటం వాళ్ళకు మాత్రమే సాధ్యమైంది. వెలగపూడి ఫైర్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శాసనమండలికి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్సీలను ఫైర్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వాహనంపై ఎమ్మెల్సీ స్టిక్కర్ లేకుండా ఎలా వస్తారని పోలీసులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీని వాహనంలో ఉండగా స్టిక్కర్తో పనేంటని మండిపడ్డారు. కొంతసేపు ఉద్రిక్తత అనంతరం వాహనాలకు పోలీసులు అనుమతిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం పేదలకు వరమని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఇంగ్లీష్ మీడియం చదవకపోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించి ఇతర దేశాల్లో ఏపీకి చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు చేరవేస్తున్న సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఇంగ్లీష్ మీడియంలో చదవకపోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించి ఇతర దేశాల్లో ఏపీకి చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్న సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఇంగ్లీష్ ప్రవేశపెట్టడం వల్ల చాలా మందికి చాలా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి అదే విధంగా మరి ఈ రోజు స్కూళ్ళకు సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళు చాలా మంది లేని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్లకు అప్పులు సప్లు పంపిస్తున్నారు. అలాంటిది ఈ రోజు ఇంగ్లీష్ ప్రవేశపెట్టడం వల్ల మరి లేని వాళ్ళ పిల్లలు కూడా మరి ఇంగ్లీష్ చదివి మరి వాళ్ళు కూడా రేపు రాబోయే కాలంలో వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ అన్ని వేళలు బాగుండని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు ఇంగ్లీష్ సంబంధించింది నిజంగా చెప్పాలంటే కంటి వెలుగు అనేది ఆకాశం ఇస్తుంది చిన్నపిల్లలకి. అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే దీక్షలో 36వ రోజుకు చేరుకున్నారు. ఈ మేరకు రాజధాని రైతులు ఆందోళనకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ బుధవారం సంఘీభావం తెలిపారు. అమరావతి రాజధాని కోసం ఎంపీ గల్లా జయదేవ్ శాంతియుతంగా ఉద్యమం చేపడితే పోలీసులు ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఈ సందర్బంగా అరుణ ఆరోపించారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. మహిళలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. జయదేవ్ను కొడతా ఉంటే వద్దు వద్దు జయదేవన్ను కొట్టద్దండి అని అంటున్నారు. కానీ ఒక్కటే నచ్చల మహిళలు చేసిన కార్యక్రమంలో పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు కొట్టకూడదనేసి. అది మటుకు నచ్చల, ఎందుకంటే వాళ్ళని కాళ్ళు పట్టుకునేటటువంటి దుస్థితిలో మనం ఎవరు లేము. నిజానికి పౌరుషంతో వెనక్కి నెట్టేయాలి, కానీ కాళ్ళు పట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఇతడు మా బిడ్డ, నా బిడ్డ ఇంకటి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను కాబట్టి మీ బిడ్డగా మీరు అనుకోండి అనేసి. కాబట్టి మా అబ్బాయి అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది, మీ బిడ్డగా మీకు సహాయం చేస్తున్నాడు. మీరందరూ కూడా మీ బిడ్డగా ఆశీర్వదించారు కాబట్టి మీతోనే ఉంటాడు జయదేవ్, మీతోనే మరి ఉంటాడు. మీ సంకల్పమే ఆయన సంకల్పం. ఈ సంకల్ప పనులలో చాలా శక్తి ఉందని నేను అనుకుంటాను. అందుకే రాత్రి బిల్లు కూడా వీగిపోయింది అనుకుంటాను మండలిలో. మన మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారు, అది అన్నారు అది ఇది అంటున్నారండి. అమరావతిని సిఆర్డీలని మేము రైతులు ఏమైనా స్థాపించమన్నామండి, రైతులు ఏమైనా పెట్టమన్నారండి. ఆనాడు ఉన్న గవర్నమెంటు అలాగా ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, తహసీల్దారులు అందరిని వేసి దీనికి చట్టం చేసి
సిఆర్డీ అనేవి పెట్టిందండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ సిఆర్డీ రద్దు చేస్తున్నాను, అధ్యాత్మవిద్యా అంటే ప్రజలను పిచ్చోళ్ళండి, 5 కోట్ల ఆంధ్రులు పిచ్చోళ్ళ, లేదా ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు పిచ్చోళ్ళ. కానివ్వండి, దయచేసి జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయం ప్రజలు మొత్తం చూస్తున్నారండి. సాలి సాలని మీరు డ్రెస్సులు వేసుకొని మీరు మా గురించి మీరు మాట్లాడే అర్హత నీకు ఉందా రోజమ్మా? ఎందుకంటే అట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నీ వయసు 50 ఏళ్ళు పడింది, ఎందుకంటే అట్లా మాట్లాడుతున్నారు మీరు? గంటకు వేషాలు, గంటకు మార్పులు, గంటకు రాజకీయాలు చేస్తున్నావు ఇక్కడ. మమ్మల్ని నువ్వు మాట్లాడే అధికార దాన్ని అయిపోయావా? ఏ శంకుస్థాపన జరగలేదు, ఏ బిల్డింగ్లు కట్టలేదు, తాత్కాలికంగా బిల్డింగ్లు అని అంటే ఎలా కుదురుతుంది? ఒకసారి రా, నీకు తాత్కాలికంగా ఒరిజినల్ మేము చూపిస్తాం. చూసి ఏదైనా మాట్లాడండి, కనీసం ఇట్లా 35 రోజులు చదువుతున్నాం, ఒక్కళ్ళు కూడా వచ్చి ఇట్లా వచ్చి చూసి మాకు ఏమి సమాధానం చెప్పలేదు. వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని అన్ని ఏది పడితే అది వాగటం కాదండి. మేము మనుషులమే, మేము రైతులు, మా తాతల కాలం నుంచి మేము భూమి పండించినవి మేము ఇచ్చాము, అంతేగాని మాకు మా అంతటి మేము ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బద్దీనాటి చేసి తీసుకున్నారు, అంతేగాని మేము. మూడు రాజధానులకు వ్యతిరేకంగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు రోడ్లపైకి వచ్చి విద్యాసంస్థల బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అమరావతి పరిరక్షణ కోరుతూ బుధవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు నగరంలోని పలు విద్యాసంస్థలు బంద్కు సహకరిస్తూ తరగతులను బహిష్కరించారు. అదేవిధంగా జేఏసీ నేతలు రోడ్లపైకి వచ్చి విద్యాసంస్థలు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అమరావతిలో రైతులు, మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సరికాదని ఈ సందర్భంగా సాయి సుబ్బారావు తెలిపారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుంటామని వారు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనుకుంటా ఉంది, ఇది అంతం అనుకుంటున్నారు, లేదు ఇది ఆరంభం మాత్రమే. మీరు అణచివేసే దూరంలో ఉన్నా లేదా అసెంబ్లీలో మీ బలం చూసుకొని బిల్లు పాస్ చేసిన ఎమ్మెల్సీ శాసనమండలిలో పాస్ కాలేదు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది 5 కోట్ల ఆంధ్రుల సమస్య, ఒకళ్ళిద్దరు సమస్య అయితే కాదు. దీన్ని ప్రజలంతా గుర్తించి స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు జరుగుతున్న బంద్ని చేపట్టడం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విద్యార్థి యువజన జేఏసీ తరఫున ఈరోజు గుంటూరులో మొత్తం బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలు, విద్యార్థులు పొద్దున్నే బయటకు వచ్చి స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు సహకరిస్తూ ఉన్నారు. ప్రజల్లో నానుకుపోయి ఉంది, ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రం అని. కాబట్టి పాలకులు గుర్తించాలి, పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజల మధ్య ఐకమత్యం పెంచే విధంగా ఉండేలా కానీ తుంచే విధంగా ఉండకూడదని చెప్పి విద్యార్థి చేసే తరఫున తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రాక్షస పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్య బద్ధంగా వివిధ రూపాయలు నిశ్చయం చేసే హక్కు మాకు ఉంది, కానీ ప్రభుత్వం కావాలని చెప్పి మహిళల మీద, విద్యార్థుల మీద మొన్న రాష్ట్ర అసెంబ్లీలో మరి ఏదైతే 300 బిల్లు పెట్టినప్పుడు మరి ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే వారి మీద లాఠీ చార్జ్ చేయటం, మరి అక్కడ కేసు పెట్టడాన్ని విద్యార్థి యువజన సంఘాలు జేసీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, మీ పాలన 6 నెలల ముందు ఎలా ఉంది, మరి 6 నెలల తర్వాత మీ పాలన అని చెప్పి కూడా మీరు బేరి చేసుకుని కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ రాజధాని అంశం ఏ ప్రజలను అడిగారు మిమ్మల్ని? ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలో అడిగారా? ఇవాళ ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీలో కూడా మంత్రులు శాంతియుతంగా చెప్పాల్సిన మంత్రులు కూడా ఆగ్రహాలు తెచ్చే విధంగా వాళ్ళు మాట్లాడే తీరు కూడా మంచి పద్ధతి కాదు. మనకు కావాల్సింది ప్రజల బాగోగులు, విద్యార్థుల యొక్క బాగోలు కాదు తప్ప. ఈ విధమైన మీరు ఉద్యమాన్ని నీరుగా విధంగా మీరు చేస్తే మాత్రం రేపు రాబోయే ప్రజాక్షేత్రంలో మీకు ఓడిపోతుంది తప్పని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మండలం జెడ్పీ హైస్కూల్లో మహిళా పోలీసులకు వసతి కల్పించారు.
మహిళా పోలీసులు అక్కడ రెస్ట్ తీసుకుని వ్యక్తిగత కార్యకలాపాలు చేసుకుంటుండగా మీడియాకు చెందిన వారు ఫోటోలు వీడియోలు తీశారని పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళల పట్ల ఇలాంటి ఘటన ఊహించలేదని ఏఎస్పీ సరిత అన్నారు. మీడియాకు చెందిన వారు ఈ విధంగా వ్యవహరించడం బాధ కలిగిస్తుందని చెప్పారు. మహిళల పట్ల ఎవరు అసభ్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఒక మహిళా కానిస్టేబుల్ తనకి కేటాయించినటువంటి అకామిడేషన్లో తను లోపల ఉన్నప్పుడు ప్రైవేట్గా ఉన్నప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు ఫొటోస్ తీశారు, వీడియో పెట్టారు, కెమెరా అక్కడ పెట్టారు అని తను బాధపడుతూ తను కంప్లైంట్ ఇవ్వడం, ఆ కేసు రిజిస్టర్ చేయడం ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం. సో మిగతా మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం ఇట్లాంటి పరిస్థితులు మన దగ్గర నుంచి రాకూడదు, కొందరి వల్ల ఎంటైర్ ఈ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీకి బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పాలని నేను భావిస్తున్నాను. And it is a warning to the public also, whoever it is, any crime against women, whoever it is, women police officer ani kaadu evaraina kuda mahilal patla itlanti laingika daadulu kaani itlanti pravartane kaani vaari manobhavaliki vaalla aatma gauravaniki debba kaliginchetatvanti paristhiti unte maatramu vaallu legal consequences chattaparamainatvanti charyaliki edurkovalsina paristhiti untadi. Thank you. రాజధాని తరలింపు బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో సంపూర్ణ బంద్ జరిగింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాల కార్యకలాపాలు స్తంభించాయి. వివిధ ప్రధాన రోడ్లలో కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు, సముదాయాలు మూతపడ్డాయి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో భాగస్వామ్యమయ్యాయి. పలుచోట్ల సినీ థియేటర్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. జేఏసీ నేతలు పిలుపు మేరకు బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. బంద్కు సహకరించిన జేఏసీ నేతలు ప్రధాన రోడ్లలో ర్యాలీ నిర్వహించి సఫలీకృతమయ్యారు. కాను స్వచ్ఛందంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలందరూ కూడా బంద్ పాటిస్తూ ఉన్నారు. ఎవరు కూడా స్వచ్ఛందంగానే, ఎక్కడా కూడా ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా స్వచ్ఛందంగా బంద్ చేస్తూ ఉన్నారు. ఈ బంద్కు ప్రజలందరూ కూడా సహకరించి తప్పకుండా ఈ బంద్ను విజయవంతం చేయాలని, రాష్ట్ర ప్రజల మనోభావాల్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూయడం జరిగింది. పాలకులారా, ఇకనైనా గమనించండి, ప్రభుత్వం చేసిన తప్పిదానికి మూడు రాజధానులు వద్దు, అమరావతి కావాలని ముక్త కంఠంతో అందరూ కలిసి ఈ బంద్ను జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రప్రదంగా గుంటూరు ప్రజలారా గమనించండి, ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకి ఇది ఒక నిదర్శనం. ఈరోజు పిలుపునిచ్చిన బంద్ను జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటుంది. జై అమరావతి అని నినాదంతో అందరూ ముక్త కంఠంతో. రాష్ట్రంలో హైందవ ధర్మ ప్రచార దిశగా దేవాలయాల వద్ద బాల వికాస కేంద్రాలను విస్తృతం చేస్తున్నట్లు సమరసత సేవా ఫౌండేషన్ ప్రకటించింది. గుజ్జనగుళ్ల వి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాసులు శాస్త్రి, ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడారు. రాష్టంలోని మారుమూల వాడల్లో దేవాలయాలు, బాల వికాస కేంద్రాల ద్వారా చిన్నారుల్లో ఆటపాటలతో చదువు, దైవ దేశభక్తిని పెంపొందించేందుకు కార్యోన్ముఖమవుతామని వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరో 500 పల్లెల్లో ఈ యొక్క పాఠశాలలు ప్రారంభించి ఆ యొక్క విద్యార్థులకి విద్యలో మెరుగైనటువంటి స్థితిని తీసుకురావాలి, అలాగే సంస్కారం ఇచ్చేటువంటి అంటే తమ తల్లిదండ్రులను గౌరవించుకోవడము, తాము పుట్టినటువంటి పల్లెలో గౌరవించుకోవడము, తమ తోటి సమాజంతో కలిసి ముందుకు వెళ్ళడము, తక్కువ ఎక్కువ భేదం లేనటువంటి సమాజాన్ని తయారు చేయడంలో ఆ యొక్క పిల్లలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్ ప్రారంభం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. రాజధాని తరలింపును నిరసిస్తూ నిన్న జిల్లాలో సంపూర్ణ బంద్ సాగింది. శంకర విలాస్ సెంటర్లో బంద్కు సహకరించాలని కోరుతూ దుకాణాలు మూయిస్తున్న సిపిఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధానిని మూడముక్కలు చేసే బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో సిపిఐ భాగస్వామ్యమైంది. పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి మొప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితర నేతలు సారథ్యాన బుధవారం బంద్ సాగింది. శంకరవిలాస్ సెంటర్లో బంద్కు సహకరించాలని కోరుతూ దుకాణాలు మూయిస్తున్న వారిని అరండల్పేట పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.
జిల్లా అంతర్ కళాశాల విద్యార్థులకు నిన్న హిందూ కళాశాల వ్యక్తిత్వ వికాస నైపుణ్య పోటీలు జరిగాయి. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ఇంటర్ డిగ్రీ విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. ఆంగ్ల భాషలో నైపుణ్యం, వ్యాస రచనలో, డిబేటింగ్ లో, క్విజ్ లో, వ్యక్తిత్వ పోటీలను నిర్వహించారు. మేనేజ్మెంట్ రంగంలో నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలనే అంశంపై విద్యార్థుల మూర్తిమత్వాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మణికుమారి, కామర్స్ విభాగాధిపతి కృష్ణవేణి పోటీల వివరాలు తెలిపారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంటర్ కాలేజ్ ఎట్ కాంపిటీషన్స్ కామర్స్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఇంటర్మీడియట్కి, డిగ్రీకి ఇద్దరికి కూడా కండక్ట్ చేసి వాళ్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలని, వాళ్లకు ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తేవటానికి మేము కృషి చేస్తున్నాము. దీని మూలన వాళ్ళకి రేపు సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యల్ని, వీటిని అధిగమించడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని మా అభిప్రాయము. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే మా డిపార్ట్మెంట్, మా కాలేజ్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ కామర్స్ ఫెస్ట్ చేస్తూ కామర్స్ స్టూడెంట్స్ని ఒక్క చదువులోనే కాకుండా అన్ని రంగాల అభివృద్ధి జరిగేలాగా రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎలక్ట్రీషన్, క్విజ్. సో ఈ ఇటువంటి కాంపిటీషన్స్కు అన్ని కాలేజీల నుండి చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ రాజధానిని మూడు ముక్కలు చేసే వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాలో సంపూర్ణ బంద్ జరిగింది. నగరంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంఘాలు మూతపడి నిర్వీర్యమయ్యాయి. తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, సిపిఐ తదితర పార్టీల నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు నక్కా ఆనందబాబు, నజీర్ అహ్మద్ మాట్లాడుతూ అమరావతి కోసం న్యాయ పోరాటం చేస్తున్న నాయకులు, ప్రజలు, రైతులు, మహిళలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలముందని అహంకార భావంతో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని తరలింపు బిల్లును వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి మందబలంతో ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ చేయించుకున్నారు. అదేవిధంగా కౌన్సిల్కి వెళ్ళాక కౌన్సిల్లో పాస్ చేయించుకోవడానికి బలం లేని పరిస్థితుల్లో అడ్డగోలుగా అప్రజాస్వామికంగా మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా చైర్మన్ మీద, కౌన్సిల్ చైర్మన్ మీద కూడా దాడి చేసి వాళ్ళ ఇష్టానుసారం కౌన్సిల్ జరపాలని చెప్పి కౌన్సిల్లో జరుగుతున్నటువంటి విధానాలు బయటికి తెలియకుండా లైవ్ టెలికాస్ట్ కూడా ఆపేసి ఎప్పుడు లేని విధంగా ఇది మొట్టమొదట పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రాజధానులు విభజన చేయడానికి ఆ విధంగా కౌన్సిల్లో కూడా చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మొన్న అసెంబ్లీలో వీళ్ళు బిల్లు పెట్టే రోజున ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆందోళనలో పోలీసులను పెట్టి అణచివేత ధోరణి ఏదైతే అవలంబించారో విపరీతంగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి లాఠీ ఛార్జీలు చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. సాక్షాత్తు గుంటూరు పార్లమెంటు సభ్యుడిని కూడా నిర్బంధంలో తీసుకొని అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి. మీరు దయచేసి మీ తుగ్లక్ నిర్ణయాన్ని మార్చుకొని వెంటనే అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పోలీసులు తమ ఏదైతే తమ లాభాలను పక్కన పెట్టి ఈరోజు ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితిని మేము అందరం కూడా తిప్పికొట్టాలి. పోలీసు దయచేసి ఆలోచించండి. మీరు కూడా గతంలో మీ మీద నమ్మకం లేదు అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభీష్టానికి తగ్గట్టు పనిచేయకుండా ఈ అమరావతి ప్రాంతాన్ని మూడు ముక్కలు చేసే కార్యక్రమం తీసుకున్నందుకు మేము ఆంజనేయ కాలనీ డే కేర్ సెంటర్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ నందు వృద్ధులకు పండ్లు, ట్రంక్ పెట్టెలు పంపిణీ చేశారు. రిపబ్లికన్ డే రోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం రాష్ట కార్యదర్శి ముంజంపల్లి శివకుమార్, విశ్వబ్రాహ్మణ జేఏసీ రాష్ట మహిళా కార్యదర్శి నాగరాజకుమారి, సంస్థ డైరెక్టర్ వెంకటేష్ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. సంతోషం
రాజధాని అమరావతిలోనే శాసన పాలన శాఖలు ఉండాలంటూ సిపిఎం శ్రేణులు శంకరవల సెంటర్లో ప్రదర్శన జరిపాయి. సిపిఎం రాష్ట శాఖ పిలుపు మేరకు జిల్లా నగర శాఖల నేతలు నల్లికాంత్, బాబు నారాయణ, నేతాజీ, ఆది నికల్సన్, మనోజ్ తదితరులు శంకరవిలాస్ సెంటర్లో ప్రదర్శన జరిపారు. రాజధాని అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేశారు. శాసనసభ సచివాలయం అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర రాయలసీమలను అభివృద్ది చేయాలని, పాలన వికేంద్రీకరణను మానుకోవాలని సిపిఎం నేత నలినీకాంత్ హితో పలికారు. ఉపేక్షిస్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఏదైతే పొరపాటు చేశాడో అదే పొరపాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పొరపాటు కొనసాగిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఏ ప్రాంతం ప్రజలకు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకనే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాసన రాజధాని, ఎజ్జిగూడు రాజధాని మొత్తం భవనాలు అన్నీ కూడా సచివాలయం అన్నీ కూడా అమరావతిలోనే ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. హైకోర్టుని కర్నూలులో పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ఇలాంటి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి, ప్రజల మధ్య ఐక్యత పెంచే చర్యలు తీసుకోవాలని చెప్పి, అభివృద్ధికి రాజధానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి సిపిఎం పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ఆలోచన విరమించుకొని ప్రజల మధ్య ఐక్యత రూపొందించాలని చెప్పి సిపిఎం గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రేపు ఎల్ఐసి ఏజెంట్ల సమావేశం జరగనుంది. రాష్ట స్థాయిలో నిర్వహించే ఈ సదస్సులో ఎల్ఐసి ఏజెంట్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై చర్చించడం జరుగుతుందని సంఘ నాయకులు మార్కండేయులు తెలిపారు. ఈ సమావేశంలో ఏజెంట్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, అదేవిధంగా పాలసీదారులకి బోనస్ పెంచాలని, ఎల్ఐసి ఏజెంట్స్కి సెక్యూరిటీ బెనిఫిట్స్ని ఇంకా ఎక్కువగా ప్రొవైడ్ చేయాలని, వాటిలో ముఖ్యంగా గ్రూప్ ఇన్సూరెన్సు, గ్రాట్యుటీ, వెల్ఫేర్ ఫండు, పిఎఫ్ని, అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యాన్ని, మాకు కావలసినటువంటి డిమాండ్స్లో వెల్ఫేర్ ఫండ్ని, అదేవిధంగా ఎల్ఐసి ఏజెంట్స్కి ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఐఆర్డీఏ ప్రవేశపెట్టినటువంటి కమిషన్ స్ట్రక్చర్ని ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ రోజు వరకు కూడా అమలు చేయకపోవటం అనేది చాలా శోచనీయంగా ఉంది. కాబట్టి ఆ కమిషన్ స్ట్రక్చర్ను కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశ ఆర్థిక మౌలిక సదుపాయాలకి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ద్వారా తీసుకున్నటువంటి సొమ్ము మొత్తం కూడా సేకరిస్తుంది. ఎల్ఐసి ఏజెంటు నూక్ అండ్ కార్నర్ వెళ్ళి వాడవాడలు తిరిగి పల్లె పల్లెలు తిరిగి తీసుకొచ్చినటువంటి డబ్బుని ఎల్ఐసి ఆఫ్ ఇండియా డిపాజిట్ చేసి తద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రోజున మౌలిక సదుపాయాలకి, ప్రాజెక్టులకి, అన్నిటికీ రోడ్ల నిర్మాణానికి. అసెంబ్లీలో ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని మాజీ మంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్తో తమను బలవంతంగా బయటకు గెంటించడంపై మాజీ మంత్రి చినరాజప్ప అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్న ఆయన, స్పీకర్ ఎలాంటి రూలింగ్ ఇవ్వకుండా మార్షల్స్ లోపలికి ఎలా వస్తారని ప్రశ్నించారు. మరి మార్షల్స్ చేత బయటికి లాగించారు నన్ను, మీ అందరం కూడా ఒక సబ్జెక్ట్ మీద ఇలా నిన్న కౌన్సిల్లో జరిగిన సంఘటన, కౌన్సిల్లో ప్రచారాలు ఆపేసాడు, ఎందుకు ఆపేసారని నోటీస్ ఇచ్చిన మీద మేము స్పీకర్ గారి నగరానికి వెళ్ళినప్పుడు మరి మా మీద కూడా వైసీపీ వాళ్ళు రావటం, అలాగే మంత్రులు కలెక్ట్ చేసుకోవటం, సీఎం గారు కలెక్ట్ చేసుకుని వీళ్ళందరూ కూడా మార్షల్ చేత బయటకు గెంటించండి అని చెప్పడం, స్పీకర్ గారు సస్పెండ్ చేయవలసిన బాధ్యత ఉంది, లేదా స్పీకర్ ఆర్డర్ వాయిదా వేసిన బాధ్యత ఉండి ఆ రెండు జరగకుండా నన్ను బయటికి లాగి ఈవేళ బయట తీసుకొని చంపడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే సభ ఆర్డర్లో లేనప్పుడు వాయిదా వేసుకోవాలి, లేదా మేము ఏమైనా చేసినప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేసుకోవాలి, రెండు జరగకుండా మరి మార్షల్ చేత ఈ సభలో ఇప్పుడు లేని విధంగా ఈరోజు సరి జరిగింది. చాలా కన్నింతరం. ఎంత కడపలో ఈ నెల 29 నుండి 31 వరకు హాకీ టోర్నమెంట్, సీఎం కప్ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో టీమ్స్ ఎంపిక కార్యక్రమం జరిగింది. గుంటూరు నుండి 18 పురుషులు, 18 మహిళలతో టీమ్స్ ను ఎంపిక చేశామని హాకీ కోచ్ మురళి, హాకీ అసోసియేషన్ ప్రతినిధి క్రాంతికుమార్ పేర్కొన్నారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో హాకీ టీమ్ సెలక్షన్స్ జరిగాయి. గతంలో గుంటూరు టీం ఛాంపియన్షిప్ సాధించాయి. ఈ ఏడాది కూడా ఛాంపియన్షిప్ సాధించి తీరుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు మనం దానికి సంబంధించి మనం ఈ జిల్లాలో మన గుంటూరు జిల్లా తరఫున మనం మెన్ అండ్ ఉమెన్ టీం రెండు కూడా సెలక్షన్ చేయడం జరిగింది. ఈ టీం మన 28 బయలుదేరతాయి రెండు. ఇంతకుముందు మనకి హాకీ టీం మనకి మంచి స్ట్రాంగ్ టీం ఉంది. అలాగా మనకి టీం సెలక్షన్లో మనకి జిల్లా అసోసియేషను మిస్టర్ హర్షవర్ధన్ అండ్ మిగతా సీనియర్ ప్లేయర్స్ అందరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన ఉత్సాహంతో, క్రాంతి కుమార్ మిగతా సీనియర్ ప్లేయర్స్ అందరు కూడా వచ్చి గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం సీనియర్ విభాగంలో మనం ఛాంపియన్గా ఉన్నాం.
అలాగే ఈ సంవత్సరం కూడా సీఎం కప్ మనం ఛాంపియన్ కొట్టాలని చెప్పి అందరూ మన సీనియర్ క్రీడాకారులు మన అట్లాగే మన డిస్టిక్ అసోసియేషన్ అందరూ కూడా మంచి టీం సెలెక్ట్ చేసి దీన్ని మనం టీం కప్పు కొట్టుకోవాల్సిందిగా మనం ప్రిపేర్ అవుతున్నాం. అంటే 18 మంది బాయ్స్ అండ్ 18 మంది గర్ల్స్. ఈ సెలక్షన్కి సంబంధించి మరి హాకీ గుంటూరు అసోసియేషన్ అదేవిధంగా మరి డిఎస్ఐ ఇద్దరు యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సెలక్షన్స్ రేపు సీఎం కప్కి వెళ్ళిపోయేదానికి సంబంధించి ఇక్కడ 18 మెంబర్స్ మెన్, 18 మెంబర్స్ ఉమెన్ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్కి సంబంధించి రేపు మన యొక్క గుంటూరు డిస్టిక్ టీం ఈ యొక్క సీఎం ట్రోఫీకి సంబంధించి కడపలో జరగబోయేదానికి అందరూ కూడా 28, 29, 30 ఈ డేట్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ మన క్రీడాకారులు ఎట్లయితే ఈ 2-3 సంవత్సరాలు మనం ఛాంపియన్స్గా ఉన్నామో ఈ సీఎం ట్రోఫీ కూడా ఛాంపియన్స్గా మరి అక్కడ కప్పు కొట్టుకొని వస్తారని చెప్పేసి అని చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్క క్రీడాకారులు దీని యొక్క అంటే మొన్న జరిగిన ఇంపాక్ట్ కూడా దీని మీద ఉంటుంది కాబట్టి అందుకోసం దానికి తగ్గట్టే ఆ టీమును కూడా మరి ఇక్కడున్న డిఎస్ఏ కోచ్ గారైన మురళీ గారు కానీ హర్ష గారు కానీ మంచి టీం దీయటం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడికి వెళ్ళి విజయాన్ని అందుబుచ్చుకొని రావాలని కూడా కోరుతూ ఉన్నాం. డాక్టర్ కిరణ్ సుస్మైల్ గ్రూప్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్స్ వారు ప్రతిపాడు జెడ్పీ హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 650 మంది పిల్లలు, 32 మంది టీచర్స్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ రవళి, డాక్టర్ రోహిణి పాల్గొని తగు జాగ్రత్తలు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్స్ రమాదేవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.